ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్, డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సీజన్లో బాగా ఆకుకూరలు కనపడతాయండి. గోంగూర విరివిగా కనిపిస్తుంటుంది, తోటకూర కూడా. అయితే గోంగూర పులుసుకూర చేసుకుందాం. అయితే మా వైపు ఏమంటామంటే గోంగూరలో శనగపప్పు వేస్తామండి ఎక్కువగా. శనగపప్పు గోంగూర అని ఎవరికో చెప్తే మా చుట్టాలు ఎవడ చిచ్చి అలా అనకూడదు, పప్పు గోంగూర అని చెప్పాలన్నారు. పప్పు అంటే ఏ పప్పు అయినా వేసుకోవచ్చు కదా, కందిపప్పు వేస్తే అంత గొప్పగా ఉండదు, బాగానే ఉంటుంది. కానీ శనగపప్పు వేసిన గోంగూర భలే రుచిగా ఉంటుంది. అందులో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే దాని టేస్ట్ ఇంకా వేరు. కమ్మగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, ఎంత అన్నమైనా వెళ్ళిపోతుంది. అది టేస్ట్ చూద్దాం. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేది చెప్తాను. జనరల్గా మనం శనగపప్పుతో ఏం చేస్తామంటే పప్పుని ఉడికిచ్చి, పప్పుకు ముప్పాతికి ఉడికిపోయాక పలుకుపోయాక అప్పుడు ఆకుకూరని దాంట్లో పెట్టి రెండు కలిపి ఉడకనిచ్చి తర్వాత తాలింపు వేసుకుంటాం. నేనేం చేస్తానంటే ఈ విడిగా ఉడికిచ్చేది అంత స్లోగా చేస్తే ఇవి నచ్చదండి నాకు, గబుక్కన అయిపోవాలి. పైగా నా వంట టైం గంటే. అంచేత శనగపప్పు నానబెట్టి పెట్టాను. ఇప్పుడు మనం ఒక రెండు కట్టలు గోంగూర చేసుకోదలుచుకున్నాం అనుకోండి, సుమారుగా ఒక నలుగురికి. అప్పుడు మనం ఒక గుప్పెడు కాయం పైన అంటే ఏమనాలి, ఒక హాఫ్ కప్పు కప్పు కొలతలు ఉంటాయి కదా మనకి, దాంతో అరకప్పు శనగపప్పుని నానబెట్టాను. మంచినీళ్ళు పోసి నానబెట్టాం. దీన్ని కుక్కర్లో పెట్టేసి రెండు విజిల్స్ రానిద్దాం. దీంట్లో ఏం చేయాలంటే ఓ చిట్కెడు పసుపు వేస్తే బాగుంటుంది, పప్పు అందంగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ అలవాట్లు అంతే. ఈ నీళ్ళు సరిపోతాయి. మనకు కావాల్సినవి 2 విజిల్స్. మూత పెట్టేద్దాము. 2 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఓపెన్ చేశాక మిగిలిన కూర అవుతుందన్నమాట. కుక్కర్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను. ఇది చల్లారాక తీస్తున్నాను. ఇంత మాత్రం పలుకుంటే చాలు, ఈ పప్పు ఇలా ఉంటే బాగుంటుంది అన్నమాట, లేకపోతే కలిసిపోయినట్టు అవుతుంది. మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగిద్దాము. కందిపప్పుతో కూడా వండుకోవచ్చు అండి, చాలామంది కందిపప్పు కూడా వేసుకుంటారు. శనగపప్పు ట్రై చేయండి, బాగుంటుంది. మొన్న ఎవరో చెప్పారు కందిపప్పు కంటే శనగపప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందట. అంటే కొంతమందికి డైజెస్ట్ కాదు, పప్పు అరగదని భావిస్తాము అండి. శనగపప్పు అరగడానికి నెయ్యి వాడాలంటారు, అవన్నీ అలవాటు ఉండవు కదా. అందుకని వన్స్ ఇన్ ఏ వైల్ ఎప్పుడో చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మన గోంగూర ఆకులు కొంచెం పెద్దవి, సన్నగా కట్ చేసి పెట్టాను. ఇది ఎత్తి ఈ పప్పులో పెట్టేద్దాం. చిన్న చిన్న ఆకులు అయితే అలాగే వేసేయచ్చు, చక్కగా ఉడికిపోతాయి. ఓ 2-3 పచ్చిమిర్చిని చీరి వేసేద్దాం. ఇందులో కారం చాలా బాగుంటుంది, దీంతో పాటు ఉడికితే ఇంకా కొంచెం రుచిగా ఉంటాయి. పచ్చిమిర్చి తినేసేయచ్చు కూడా. ఒక్క ఉల్లిపాయ ముక్కలే వేస్తున్నానండి, మీ చాయిస్, వేయకపోయినా పర్వాలేదు. నేను ఉల్లిపాయలు లేకుండానే చేస్తాను, వేసి చేస్తాను. అంటే కూర తక్కువగా ఉందనుకోండి ఉల్లిపాయలు యాడ్ చేస్తాను, లేదు కూర సరిపడా ఉంటే వేసేసుకుంటా. ఒక్క ఉల్లిపాయ వేస్తున్నాను. ఓసారి పైకి కిందకి కదపండి. అప్పుడే ఈ శనగపప్పు వేడి తగిలేసరికి గోంగూర ఉడికిపోతుంది. ఆల్రెడీ మనం శనగపప్పులో పసుపు వేసేసాం కదా, ఇప్పుడు వేయకపోయినా పర్వాలేదు. సరిపడా ఉప్పు వేయండి. గోంగూరకి ఎప్పుడు కూడా ఉప్పు బాగానే పడుతుంది. తర్వాత 1 స్పూను కారం వేసి మూత పెడదాం. దీనికి ఇంకా అంటే కుక్కర్ వేజిల్ పెట్టవలసిన అవసరం లేదు, జస్ట్ మూత పెట్టి ఉడకనిస్తే సరిపోతుంది. గోంగూర ఉల్లిపాయలు శనగపప్పు కలిసి చక్కగా ఉడిపోయినాయి. 10 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ఒకవేళ మన గోంగూర మరీ ముదురుగా ఉంది అలా భావిస్తే
కాస్త ఒక చుక్క నీళ్ళు చుక్క చల్లుకోవచ్చు, లేకపోతే అసలు అవసరమే లేదండి. శనగపప్పులో మనం మిగిల్చిన కాసిన నీళ్లు, ఉప్పు తగిలాక గోంగూర రిలీజ్ చేసే మిగిలిన నీళ్లతో తడితోటి కూర ఉడికిపోతుంది. మీకు దీన్ని లూజ్గా చేసుకోవాలి అని అనుకుంటే నీళ్ళు పోసుకోవాలి, కానీ లేకపోతే అవసరం లేదు. చూడండి ఇట్లా దీన్ని దించి పక్కన పెట్టేద్దాము. చిన్న తాలింపు వేసుకుందాము. ఇందులో లెక్క ఏంటంటే మనం ఉల్లిపాయ వేస్తే తాలింపులో వెల్లుల్లిపాయలు వేసుకుంటాం. ఒకవేళ ఉల్లిపాయ వేయలేదనుకోండి ఇంగు వేసుకోండి, అప్పుడు బాగుంటుంది. శనగపప్పు ఇంగువ బెస్ట్ కాంబినేషన్. కొంచెం మామూలు కూరల కంటే కొద్దిగా నూనె ఎక్కువే వేసుకోవచ్చు, నూనె వేస్తే బాగుంటుంది. మనం ఈ తరహాలో ఏ కూరైనా చేసుకోవచ్చు అండి. అరటికప్పు అరటికాయ చేసుకోవచ్చు, బీరకాయ శనగపప్పు చేసుకోవచ్చు, మంచి రుచిగా ఉంటుంది. ఒక్క చిటికెడు మెంతులు వేద్దాము. ఆవాలు తర్వాత మినప్పప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో నేనైతే జీలకర్ర వేయనండి, అది మీ చాయిస్. జీలకర్ర వేస్తే నచ్చదు నాకు. ఓ రెండు ఎండుమిర్చి వేసాను. తర్వాత నాలుగు దంచి కొంచెం దెబ్బకొట్టి చెక్కు తీసేసిన వెల్లుల్లిపాయలు. తాలింపు వేగిపోయాక కొంచెం కరివేపాకు వేయండి. స్టవ్ ఆపేద్దాము. కూరలో వేసేద్దాం. బాగా మెత్తగా కావాలి అంటే పప్పు గుత్తుతోటి ఎన్నుకోవచ్చు అండి. అంత మెత్తగా అవసరం లేని వాళ్ళు మామూలు గరిటెతోటి ఎన్నుకుతే సరిపోతుంది. వేరే గిన్నెలోకి తీసుకుందామా. ఘుమఘుమలాడుతున్న గోంగూర శనగపప్పు పులుసు రెడీగా ఉంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.